हाय नमस्ते अंडी वेलकम टू अवर चैनल मन रेसिपी वच्चेसी चिकन दम बिर्यानी रेसिपी तैयार चेसुकुंदामु मनम सेम बयट रेस्टारेंट तैयार चेसिन विधंगाने इंट्लोने चाला सुलभमैन पद्धतिलो मनम तैयार चेसुकोवच्चु चूस्तुन्नारु कदा अला तैयार चेसुकुन्नटुवंटि चिकन दम बिर्यानीनी मनम ई रोजु ई वीडियोलो अदि एला तैयार चेसुकोवालो चूद्दामु। మీరు వీడియోని చివరి వరకు చూసి మీకు గనక నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి। మనకి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది, ఎక్కడ ముద్ద అనేది లేకుండా। ఫస్ట్ మనము చికెన్ ఒక 1/2 కేజీ తీసుకుందాము, దీనిని బాగా వాష్ చేసుకొని పెట్టుకుందాం। ఇప్పుడు ఇందులో ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా। ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం, టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం, ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాం, ఇప్పుడు ఒక స్పూన్ వరకు నిమ్మరసం పిండుకుందాం, ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుందాం, ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం। మనకి కారం అనేది తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు, మనకి ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం, ఇలా వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు 1/2 కేజీ చికెన్ కి 250 గ్రాముల పెరుగు తీసుకుందాం, అంటే అందులో చికెన్ లో సగం తీసుకుంటాము, దీనిని కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఫైనల్ గా 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో వాటర్ పోసి పెట్టుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం, టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం, కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం, ఒక 4-5 వరకు మొగ్గ వేసుకుందాం, ఇందులో కొద్దిగా చెక్క వేసుకుందాం। ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ ని వేడి చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా salt వేసుకుందాం। ఇంకొండి మనం ఒక 1/4 కేజీ వరకు రైస్ తీసుకుంటున్నాం, బాస్మతి రైస్, వీటిని బాగా వాష్ చేసుకుందాం। ఇలా వాష్ చేసుకున్న రైస్ ని ఇందులో వేసుకుందాం। మనం రైస్ ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి, మనకి రైస్ అనేది గింజ అనేది ఇలా తునుగుతుంది। రైస్ ని సగం ఉడికించి మనం స్టవ్ ఆపుకుందాం। ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ బౌల్ లో దీనిని వాటర్ అనేది రాకుండా ఇలా పరచుకోవాలి। ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి। ఏదైనా ఒక క్లాత్ చుట్టేసి దీనిపైన ఇలా పెట్టుకోవాలి, కొద్దిపాటి గ్యాప్ ఉంచాలి, పైన లిడ్ పెట్టుకుందాం। ఇప్పుడు మనం దీని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టుకుందాం, ఇలా ఏదైనా బరుగల్లది పెట్టుకోవాలి। మనకి ఒక 20-30 మినిట్స్ వరకు దీనిని లో ఫ్లేమ్ లోనే మనం కుక్ చేసుకోవాలి।
మనకి కనుక ఉడికినట్లయితే మనం చిన్న గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఆ గ్యాప్ నుండి మనకి ఆవిరి అనేది వస్తుంది. చూసారు కదా మనకి చాలా ఈజీగా చికెన్ అనేది దమ్ బిర్యానీ రెడీ అయింది. మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వచ్చింది. చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.